ట్రయాంగిల్ లవ్ స్టోరీ బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఇందులో లవ్ ఫెయిలియర్ కుర్రాడుగా అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. బేబీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆనంద్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారి బడి దాటాక మన ఫిగర్స్ మనం కాదురా, కాలేజ్ జాయిన్ అయ్యారా అంతే సర్వనాశనం. దీంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో నటించే నెక్స్ట్ పాయింట్ పై మంచి హైప్ ఏర్పడింది. బేబీ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గమ్ గమ్ గణేష. ఈ మూవీతో డైరెక్టర్ ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ఆనంద్ సరసన, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించగా జబర్దస్త్ ఫేమ్ ఎమాన్యుయల్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే మూవీ ప్రమోషన్ లో వరుసగా ఇంటర్వ్యూలతో సినిమాపై ఆసక్తి కలిగించారు చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ సినిమా May 31st నా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇప్పటికే మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి ఆనంద్ సినిమాపై ఆడియన్స్ ఇచ్చే రివ్యూ ఏంటో చూసేద్దామా. గమ్ గమ్ గణేష మూవీ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అంటూ ఒక్క మాటలో చెప్పేశారు ఓ నెటిజన్. క్రైమ్ కామెడీ మూవీ అయినా వెన్నెల కిషోర్ సిచ్యువేషన్ యాక్టింగ్ మాత్రం అద్భుతంగా వర్క్ అయిందని, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్దరిపోయిందని కామెంట్స్ చేశారు. రెగ్యులర్ స్టోరీ అయినా ఉదయ్ శెట్టి డైరెక్షన్ బాగుందని, ఇక ఆనంద్ హెచ్ కొనసాగుతుంటాయని రివ్యూ ఇచ్చారు.